సూర్యపేట మండలం ఇలుపూరు గ్రామంలో గ్రామ కొలను పనులకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని చెరువును అభివృద్ధి చేసి ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. నీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే 1,47,60,000 రూపాయలు కేటాయించారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. నమస్కారం, చాలా సంతోషం. ఈరోజు సూళ్ళూరుపేట మండలంలోని ఇలుపూరు గ్రామ పంచాయతీలో గ్రామ కొలను ఏర్పాటు చేసే దాంట్లో భాగంగా ఇలుపూరు పెద్ద చెరువుకి మరి 1,47,60,000 రూపాయలు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో అనేక చెరువులను అంటే రైతుల్ని దృష్టిలో పెట్టుకొని చెరువులను బాగు చేయాలని, చెరువులు బాగా అభివృద్ధి పరిస్తే నీరు సమృద్ధిగా నిల్వ చేసుకోగలిగితే, ఎందుకంటే ప్రాజెక్టులు చేస్తూ ఉన్నాము, ప్రాజెక్టులో నీళ్ళున్నాయి, మన సోమశిలలో నీళ్ళు వస్తున్నాయి, కండలేరులో నీళ్ళున్నాయి. కండలేరు ద్వారా గతంలో ఎప్పుడు లేని విధంగా రెండవ పంటకు కూడా నీళ్ళు అందించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కింది. మరి ఇరిగేషన్ మంత్రి వెళ్ళు అనుకుమార్ యాదవ్ గారు కూడా మన జిల్లావాసి, అందుకనే ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ జిల్లాని బాగా అభివృద్ధి చేయాలని మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం ప్రకారం మరి ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాల్లో భాగమే ఇది. గ్రామ కొలనులు అభివృద్ధిలో భాగంగా చెరువుల్ని అభివృద్ధి చేసే దాంట్లో మనకు కూడా ఇంచుమించు 6.5 కోట్ల రూపాయలు మరి 6 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్స్ కింద మొదటి విడతలో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క చెరువు తీసుకున్నాం. అందులో భాగంగా ఇరుకూరు చెరువుకి 1,50,00,000, 1,47,60,000 రూపాయలు మరి చెరువుని అభివృద్ధి పరుస్తూ మళ్ళీ గ్రామ ప్రజలకి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని, మరి బండ్ను కూడా ఏదైతే కట్టుందో కట్టును డెవలప్ చేస్తూ అక్కడ పైన ఎవరైనా కూర్చొని ఉండేదానికి కానీ వాకింగ్ చేసుకునేదానికి కానీ అన్నిటికీ కూడా 3 మీటర్లు వెళ్ళు అంటే 10 అడుగులు పైన కట్ట పైన 10 అడుగులు వెడల్పుతో గ్రావెల్ రోడ్డు కూడా చేస్తారు. అంటే అక్కడక్కడ ఈగా చెప్తున్నారు బెంచీలు కుర్చీలు కూడా ఏర్పాటు చేస్తే అంటే సాయంకాలం పూట ఎప్పుడైనా కూడా సిద్ధ తీరడానికి గ్రామస్తులు పనిచేసుకు వచ్చిన తర్వాత కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చోవడానికి కూడా అటు వ్యవసాయానికి నీరుంటుంది, చెరువుని స్ట్రెంగ్తన్ చేస్తూ ఉన్నాం. అంటే కట్టని బలం చేస్తే నీళ్లు నిల్వ చేసుకోవడానికి లోపల కూడా చదును చేసి మరి లెవెల్ ప్రకారం నీళ్లు పోయే విధంగా కూడా ఏర్పాటు చేస్తారు. మరి ఇన్ని కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రం జరుగుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నారు, రైతులకి ప్రాముఖ్యత తెలుస్తున్నానికే తారకణమే ఈ గ్రామ కొలను కానీ మరి ప్రాజెక్టులని డెవలప్ చేయడం కానీ నీటిని రెండవ పంటకు కూడా నీళ్లు మన జిల్లాలో ఇవ్వడం చాలా గొప్ప విషయం. రైతులకి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసాం, వైఎస్ఆర్ క్లినిక్లు, హెల్త్ క్లినిక్లు, సచివాలయాలు ఈ ఇలుపూరు కూడా సచివాలయం. మరి 2,500 జనాభా ఉన్న కాడ ఒక సచివాలయం ఏర్పాటు చేసి పాలనని ప్రజల దగ్గర తీసుకొచ్చి అన్ని విధాల ప్రజల్ని మరి అభివృద్ధి పరచడానికి అటు సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ రెండింటినీ కూడా ఈ రాష్ట్రంలో విరివిగా జరిపిస్తూ ప్రజలను మనందరం పొందుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు సుఖపడబడ్డారు. ఎవరు ఏమి మాట్లాడినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ప్రభుత్వం మీద ఎన్ని అభాండాలు వేసినా ప్రజలకి కనబడతా ఉంది అభివృద్ధి, ప్రజలకి కనబడతా ఉంది సంక్షేమం, ప్రజలు అనుభవిస్తున్నారు. వాళ్ళ అకౌంట్లో నేరుగా దళారి అనేవాళ్ళు లేకుండా నేరుగా వినియోగదారుని అకౌంట్లోకి, బెనిఫిషియరీ అకౌంట్లోకి
తల్లుల అకౌంట్ లోకి రైత అకౌంట్ లోకి ఒక నేతన్న అకౌంట్ లోకి నేరుగా డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఎలాంటి దలారి వ్యవహారం లేకుండా న్యాయబద్ధంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది దాంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చెరువుల్ని అభివృద్ధి చేయడం కావచ్చు గ్రామాల్లో రోడ్లు వేయడం కావచ్చు గ్రామాల్లో సైడ్ కాలువలు కట్టడం కావచ్చు గ్రామాల్లో త్రాగునీరు ఏర్పాటు చేయడం కావచ్చు అన్ని కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో జరుగుతా ఉన్నాయి మన సూళ్ళూరుపేట మున్సిపాలిటీకి 136 కోట్ల రూపాయలతో మంగళంపాడు చెరువుని రిజర్వాయర్ చేసి త్రాగునీరు ఇస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారి ఘనతని నాయుడుపేట మున్సిపాలిటీకి 140 కోట్ల రూపాయలతో మళ్ళీ త్రాగునీరు దత్తా ఉంది జేజేఎం ద్వారా గ్రామాల్లో నీరు అందించడానికి ఇంచుమించు 40 కోట్ల రూపాయలతో సూళ్ళూరుపేట మండలం దా నియోజకవర్గం దత్తా ఉన్నాయి అదేవిధంగా గ్రామాల సీసీ రోడ్లు 100 కోట్ల రూపాయల సీసీ రోడ్లు ఈ 2 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సూళ్ళూరుపేట నియోజకవర్గంలో సుమారు 1000 కోట్ల వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయని చెప్పేదానికి చాలా సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి గారు ఇంకా కూడా తెలియజేశారు ఈ నియోజకవర్గానికి ఇంచుమించు 72 కోట్ల రూపాయలతో మరి ఇరిగేషన్ కాలువలు ఎరికాలు కావచ్చు బీటీసీ ఛానల్ కావచ్చు మరి పాముల కాలువ కావచ్చు కాలంగి గ్రాయిన్ కావచ్చు మరి ఏర్పాటు చేశారు శాంక్షన్ చేశారు వర్క్లు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ జరిగితే మళ్ళీ ఈ ప్రాంతం మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి।